మానవున ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఆహారం చిరుధాన్యాలు. కానీ వీటి ఉత్పత్తి నానాటికి తగ్గుతుండడం ఆందోళనకరం. చిరుధాన్యాల విలువను తెలుసుకొని మన పాత పంటలను కాదు మన పోషకాల గనులను సంరక్షించడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తోంది డిడిఎస్ సంస్థ. ఆనాటి పంటలను ఈనాటి వారికి చేరువ చేసేందుకు వారధిగా నిలుస్తోంది. అంతరించిపోతున్న చిరుధాన్యాల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహించడమే లక్ష్యంగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాత పంటల జాతర 2 దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. మరి 20వ పాత పంటల జాతరపై నేలతల్లి ప్రత్యేక కథనాలను ఇప్పుడు చూద్దాం. అందరినీ చల్లగా చూడాలి తల్లి అంటూ గ్రామాల్లో ఆలయాల వద్ద ఏటా జాతరలు నిర్వహిస్తుంటారు. గ్రామదేవతలకు మొక్కి అనుగ్రహించమని కోరుకుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో మాత్రం 20 ఏళ్లుగా ఒక జాతర జరుగుతోంది. ఇక్కడ మొక్కులు చెల్లించడం, నైవేద్యాలు సమర్పించడం ఉండవు. ఆరోగ్య సమాజమే లక్ష్యంగా సాగే పాత పంటల జాతర ఇది. భోజనమంటే అన్నమే అని భావించే నేటి సమాజాన్ని చిరుధాన్యాల వైపు మళ్లించే అపురూపమైన వేడుక ఇది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 5,000 మంది మహిళా రైతుల భాగస్వామ్యంతో ఈ వేడుక కొనసాగుతుంది. మనం మర్చిపోతున్న కొర్రలు, సామలు, తైదలు, అవిసెలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇలా పాత పంటల ప్రాధాన్యాన్ని ఈ తరానికి తెలియజేస్తూ సేంద్రియ సాగుకు ఊతమిచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఈ జాతర ప్రత్యేకత. ఈ జాతర నడవబట్టి 20 ఏండ్లు అవుతున్నది మనకి. ఎందుకంటే చిరుధాన్యాల పాత పంటల జాతర మనం అన్నిటికీ జాతర చేస్తున్నాం. వేరే వేరే దిక్కుల వేరే వేరే దేవుళ్ళ జాతర అని చేస్తారు. మనం తినే తిండికి ఎందుకు చేయకూడదు మనం అని 20 ఏండ్ల సంది ఈ జాతర మొదలుపెట్టినామన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ జాతర అయితే మన చిరుధాన్యాల గురించే మనం బండ్లు, ఊరగింపు, చేసుడు, ఈ తాండలు. ఎందుకంటే మన ఇన్నొద్దులు అక్కడ జరసంగం మండలు, నేలకల్ మండలు అక్కడ అయినాయి. ఈ తాండలలో విన ఎర్ర భూమి ఉన్నది. వీళ్ళకు విన మనం ఒక అవగాహన కల్పించాలి. వీళ్ళకు ఒక లాభం చేయాలి మనం సంఘం తరపు నుంచి. మంచి పంటలు వండియాలి, పెంటేరు వేయాలి, ఆర్గానిక్ వండియాలి. ఇవన్నీ పంటలు మంచిగా వండియాలి, వీళ్ళకు విన లాభం కావాలి అని ఈ పాత పంటల జాతర చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే 20 ఏండ్ల సంధి అవుతున్నది ఈ జాతర. జహీరాబాద్ మండలం రంజోల్లో 1999లో డిడిఎస్ ఈ జాతరకు శ్రీకారం చుట్టింది. నాటి నుంచి ఏటా వివిధ గ్రామాల్లో జాతరను నిర్వహిస్తూ వస్తోంది. ఇలా ఇప్పటికే 100 గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించింది. ఈ ఏడాదిలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జనవరి 14 జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలో ప్రారంభమైన ఈ పాత పంటల జాతర ఫిబ్రవరి 13 జరాసంఘం మండలం మాచనూరులో ముగియనుంది. జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి మండలాల్లోని 23 గ్రామాల్లో ఈసారి జాతర జరగనుంది. వీరి మహత్తర ప్రయత్నం 20 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పంటల సాగు పెంచేలా చొరవ తీసుకోవటం గమనార్హం. తొలిదశలో 6 జిల్లాల్లోని 36 మండలాలను ఎంపిక చేసిన వ్యవసాయ శాఖ చిరుధాన్యాలను పండించిన రైతులకు హెక్టారుకు 6,000 రాయితీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. ఆ
యాత్ర సందర్భంగా అందంగా అలంకరించిన 16 బండ్లపై చిరుధాన్యాలు ఉంచి గ్రామాల్లో తిప్పుతారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని ఆయా గ్రామాల ప్రజలకు వివరిస్తారు. స్థానిక రైతులకు ఈ సాగుపై అవగాహన పెంచుతారు. గతంలో ప్రతిసారి దాదాపు అవే గ్రామాల్లో ఏటా జాతరను నిర్వహించేవారు. ఈసారి గతంలో ఎన్నడూ వెళ్లని పల్లెలను ఎంపిక చేశారు. ఊరికి ఒక లక్ష్యం వచ్చినట్ల ఊర్లో ఒక శాంతి సమాధానము ఆట పాటతోని ఈ జాతర ఇక్కడ మంచిగా నడుస్తున్నది అన్నమాట. ఇది మన ఆరోగ్యంకు చాలా తిండి మంచిది, మన గోదలకు మంచిది. వేరే వేరే పంటలు వస్తున్నాయి మనకి ఇప్పుడు, మన సోయా మక్క పత్తి ఇసొంటిది వస్తున్నది. మనకు అది తిననికి రాదు. ఇసొంటి పంటలు పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అని ఇది అందరికీ తెలియాలి. పేపర్లలో పోవాలి, ఈ మీ అసొంటి వాళ్ళు వీడియోలు వేస్తారు, అందరు చూస్తారు. ఇసొంటి పంటలకు అందరు అలవాటు పడాలి, ఇసొంటి తిండి తినాలి అని ఈ జాతర చేస్తున్నాం సార్. భారతదేశంలోనే ఎంతో విశిష్టత ఈ జాతరకుంది. ఏ మత సంబంధం లేదు. తమకు జీవనాధారమైన వ్యవసాయాన్ని, విత్తనాలను దైవంగా భావించి చేసే నిజమైన రైతుల పండుగ ఈ పాత పంటల జాతర. ఈ జాతరను చూడటానికి రెండు కళ్ళు చాలవు. రైతుల ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావు. యంత్రాలు లేవు, ఆధునిక విధానాలను అనుసరించరు, రసాయనాల జోలికే వెళ్లరు. నేలతల్లిని, తమ కండబలాన్ని నమ్ముకొని సహజ సిద్ధపు సేంద్రియ సాగు పద్ధతులను ఉపయోగించి పండించిన పంటలు చేతికొచ్చిన వేళ రైతులు ఆనందంగా జరుపుకుంటారు. మన యొక్క మరుమూలా పల్లెల్లోన రైతులున్నారా, దేవారి దేవ రజా దేవా దేవా. ఆ యొక్క పల్లె రైతులు తమ్ముడా మన యొక్క పొలములోన దేవా. డిడిఎస్ డైరెక్టర్ పివి సతీష్ గారు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో మహిళల్ని చిరుధాన్యాల సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. ఎకరం 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు చిరుధాన్యాల సాగు వైపు వస్తున్నారు. ఏడాది పాటు వారి ఆహార అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వ చేసుకుని వివిధ చిరుధాన్యాన్ని డిడిఎస్ సంస్థకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే 20% ఎక్కువ ధర చెల్లించి ఈ సంస్థ రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తోంది. ధాన్యాన్ని సంస్థ తరపున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా సైతం అమ్ముతున్నారు. సేంద్రీయ వ్యవసాయమే లక్ష్యంగా 5,000 మంది మహిళా రైతులు చిరుధాన్యాలను పండిస్తున్నారు. ఇలా సాగు చేసిన చిరుధాన్యాల పంటలకు అంతగా తెగుళ్లు సోకవు, పెట్టుబడులు అంతగా అవసరం ఉండవు. వర్షాభావాన్ని సైతం తట్టుకుని చిరుధాన్యాలు పండుతాయి. ఆర్గానిక్ పంటలు అంటే మన తినే పంటలు, మన ఎద్దుగోదకు వచ్చేటి మేత పంటలు, భూతల్లికి బలమిచ్చే పంటలు ఇవి. ఈ పంటలతోని 80 రకాల ఇథనాలు వస్తాయి, 80 రకాల తిండి వస్తుంది, 80 రకాల ఎద్దుగోదకు మేత విని వస్తుంది. ఎందుకంటే రబ్బీ పునాస కలిపి 80 రకాల పంటలు అవుతాయి. ఈ 80 రకాల పంటలు అయితేనే అందరికీ చాలా మంచిగా ఉంటుంది, అందరికీ సంతోషం ఉంటుంది. తిండి పంట వండితేనే సంతోషం ఉంటుంది, ఆటపాట వస్తుంది. మనకు తిండి లేకపోతే పదం రాదు, మనకు ఖుషి ఉండదు, తిండి ఉండదు అని ఇట్లాంటి పంటలు, 2 రకాల పంటలు వండితేనే మన ఇల్లు అబదాని ఉంటుంది, మన ఎద్దుగోదకు అబదాని ఉంటుంది. ఇట్లా ఈ ఇట్లాంటి జాతరలు జరుగుతాయి. మందికి ఉబ్బగాలం ఉంటుంది అందరికీ, ఎందుకంటే తిండి కడుపు నిండి ఉంటేనే అందరికీ అబదాని ఉంటుంది అని ఇట్లాంటి పంటలు పెట్టుకుంటే అబదాని ఉంటుంది, మళ్ళా కరువు కాలం ఉండదు. చిరుధాన్యాలను మిశ్రమ పంటలుగా సాగు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. ఒక్కో రైతు 10 నుంచి 30 ఎకరాల పంటలను కలిపి సాగు చేస్తున్నారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురుచూడకుండా తమకు అవసరమైన విత్తనాలను నిల్వ చేసి ఉంచుతారు.
జహీరాబాద్, కోహీర్, జరాసంగం, రాయికోడ్, న్యాయకల్ మండలాల్లోని 68 గ్రామాల్లో విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఖరీఫ్లో మినుము, పెసర, కంది, సజ్జ, పచ్చజొన్న, రబ్బీ కింద శనగ, తెల్లకుసుమ, సాయిజొన్న, అవిస, వామ పంటల్ని అధికంగా సాగు చేస్తున్నారు. తైదలు, కొర్రలను కూడా సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క పంట పెడితే ఆయన తేడిపోయి అన్ని ఎదుగోదాకు నష్టమే, భూతాలకి నష్టమే, మనకు నష్టమే. అన్ని రకాల పంటలు కలిపి పెడితే మనకు 10 పోయిందన్న 10 అవుతాయని మేము అన్ని కలిపి రకాల పంటలు పెడతాము. ఆరోగ్యం, భూమికి ఆరోగ్యం ఉంటుంది, మనిషికి ఆరోగ్యం ఉంటుందని మేము ఈ పంటలు పెడతాము. ఇట్లా పద్ధతులు వినా పెంట ఎరువు వేయాలి. సేంద్రియ పద్ధతుల్లో ఎండనక వాననక కష్టించి పండించిన చిరుధాన్యాలు రైతుల కళ్లల్లో చిరునవ్వులు పోయిస్తున్నాయి. ఈ ఆనందాన్ని రైతులు సంతృప్తిగా అనుభవిస్తున్నారు. తాము సంతోషంగా ఉండటమే కాదు, తోటి రైతులకు ఆనందాన్ని అందించేందుకు ఈ జాతరను నిర్వహిస్తున్నామంటున్నారు రైతులు. భూతల్లికి బలాన్ని అందించే పంటలను అందరూ పండించాలని, తద్వారా ఆదాయంతో పాటు ఆనందాన్ని పొందాలంటున్నారు. లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి చెందిన తాను అక్కడ వ్యవసాయానికి, ఇక్కడ సాగుకు ఉన్న తేడాలను చూడాలని వచ్చాను అన్నారు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్. పౌష్టికాహారంలో అత్యంత కీలకమైన చిరుధాన్యాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ ఏర్పడుతోంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్రం ప్రగతి పథం వైపు మళ్లుతున్న ప్రస్తుత తరుణంలో ఆహార భద్రత నుంచి పౌష్టికాహారం వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడున్న మహిళా రైతులను ప్రోత్సహిస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి అభినందనలు తెలిపారు. అన్నం పంటాలయన సప్పుడే బందాయే, సప్పుడే బందాయన సప్పుడే బందాయే, అన్నం పంటాలయన సప్పుడే బందాయే. యాక్చువల్లీ నేను కూడా పంజాబ్ లో ఒక చిన్న ఊర్ చెందేవాడు. పంజాబ్ మీ అందరికీ తెలుసు, ఒక ఫార్మర్, ఒక రైతు ప్రధాన రాజ్యం. కాబట్టి ఇక్కడే జహీరాబాద్ లో అర్జున్ నాయక్ తాండాలో రైతులు ఏం చేస్తున్నారు, ఏం పంట పెడుతున్నారు, ఎలా ఉంది పరిస్థితి నాకు కూడా ఇష్టం ఉంది చూడడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు గత 20 నుంచి ఇంతకుముందు ఆంధ్రాలో, ఇప్పుడు తెలంగాణలో పని చేస్తున్నాను. కాబట్టి పంజాబ్లో, మన రాష్ట్రంలో తేడాలు ఏమున్నాయి అది చూడడానికి వచ్చాను. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకు సతీష్ గారు ఇచ్చిన బుక్లెట్లో నేను చూశాను, ఎక్కువ మంది మహిళా రైతులు ఉన్నారు. ఔరతే జాదా కామ్ కర్, ఆల్మోస్ట్ 5,000 ఔరతే కామ్ కర్ రై మేరకో బోలా గ్యా. ఇంతకుముందు మీకే ఇకనామిక్ సెక్యూరిటీ లేకుండా, సోషల్ సెక్యూరిటీ లేకుండా, అంటే వేరే పనుల మీద ఆధారపడి ఉన్న, ఇప్పుడు సొంతంగా రైతు పని చేస్తున్నారు, సొంత భూమి మీద ఇది పంట పెడుతున్నారు, చాలా సంతోషం. ఇకనామిక్ మరియు సోషల్ మార్జలైజేషన్ నుంచి
ఒక ఇకనామిక్ సోషల్ ఆటానమీ వైపు ఒక వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ వాస్ దట్ ఇట్ హాస్ బ్రాట్ అ చేంజ్ ఫ్రమ్ సోషల్ అండ్ ఇకనామిక్ మార్జినలైజేషన్ టు సోషల్ అండ్ ఇకనామిక్ ఆటానమీ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. రాష్ట్రం మన దేశం ప్రగతి వైపు వెళ్తుంది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ నుంచి ఒక న్యూట్రిషనల్ సెక్యూరిటీ వైపు, అంటే ఇంతకుముందు తక్కువ ఉంటే ఎక్కువ అంటే వేరేది కానీ తిని పడుకోవాలి, అక్కడ నుంచి ఇప్పుడు న్యూట్రిషనల్ తింటున్నాము కరెక్టే కానీ ఏం తింటున్నాము, దానివలన న్యూట్రిషన్ వస్తుందా, రేపు పనికి అంటే పని మళ్ళీ పొలాలకి వెళ్తే ఈ దమ్ముందా బలం ఉందా, అది అటువైపు వెళ్తున్నాము. సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ అ కన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ టువర్డ్స్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ దాట్ దాంట్లో మీరే పెట్టిన జ్వార్ బాజరా మిల్లెట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనికి ఆల్రెడీ చాలామంది చెప్పారు దానికి పెద్ద నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు కాబట్టి దీనికి చాలా బెనిఫిట్గా ఉంది. రైతుకి రైతు ప్రభుత్వం, రైతుకి సపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం, లోకలీ గ్రోన్ అంటే లోకల్ పంట చేసిన మిల్లెట్స్ ఉండవచ్చు జ్వార్ బాజరా వైపు కూడా ప్రభుత్వం పరంగా ఒక స్టడీ నడుస్తుంది. ఎలా చేయాలి, ఏ ఏరియాలో చేయాలి, తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి రైతులకి సమర్థంగా రైతుకు ఏం కావాలి దానికి వెనుక ఉన్నాము. ఈ ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వం మరియు తప్పకుండా ఇటువైపు దృష్టి కూడా సాధడం జరుగుతోంది. రైతుకి ఏం ఇష్టం ఉంటే, వాళ్ళకి ఏం పంట నచ్చిస్తే ఆ పంట పెట్టాలి. వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఇస్ ఇట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ది ఫార్మర్. ఇట్ ఈస్ నాట్ యు కెనాట్ బీ లైక్ సే దట్ దిస్ ఇస్ వాట్ యూ విల్ ప్రొడ్యూస్ అండ్ దిస్ ఇస్ వాట్ యూ విల్ నాట్ ప్రొడ్యూస్. ఇట్ ఈస్ ది చాయిస్ ఆఫ్ ది ఫార్మర్ వాట్ ది ఫార్మర్ వాంట్స్ టు సో and what kind of a profit or what kind of a dividend that he wants to take away from the land. So raitu ki em ishtam unte prabhutvam taraf nunchi the government is giving 4000 rupees per acre as support. It is irrespective of the crop that is being sown. So any crop that is, it could be any crop, it could be paddy, it could be wheat, it could be cotton. In fact, I was asking the sarpanch, in case you get better irrigation facilities, what will you do? He told me ginger. So a lot depends on what the farmer wants. దేశంలోని అనేక స్వచ్ఛంద సంస్థలు రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ 20 ఏళ్ల పాటు ఊరూరా తిరుగుతూ సంచార జాతరను నిర్వహించడం డీడీఎస్ సంస్థకే సాధ్యమైంది. మెండైన పోషక విలువలు కలిగి మనిషికి ఆరోగ్యాన్ని పంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, భూమిపైన గల అనేక జీవరాశులకు ఉపయోగకరంగా ఉండే ఈ చిరుధాన్యాల వైపు నేడు ప్రముఖులంతా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ఆహార భద్రత సంపూర్ణంగా అమలవ్వాలంటే చిరుధాన్యాల పంటలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.